హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఆడవాళ్ళు అలాగే అబ్బాయిలు ఫారినర్స్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు, అలాగే ఫారినర్స్ కూడా మన ఇండియన్స్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇందులో అంత ఆశ్చర్యపరిచే విషయం ఏమీ లేదు. కానీ రష్యన్ అమ్మాయిలకు మాత్రం భారతీయ అబ్బాయిలంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అదెందుకో మీకు తెలుసా? అక్కడ అబ్బాయిలను వదిలేసి ఇండియన్స్ అబ్బాయిలనే ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అలాగే రష్యాను వదిలేసి అమ్మాయిలు మన భారతదేశానికి ఎందుకు వస్తున్నారు? ఎంతో అందంగా ఉండే రష్యన్ అమ్మాయిలు ఇండియన్స్ అబ్బాయిలను పెళ్లి చేసుకుని ఇండియాలో ఎందుకు సెటిల్ అవుతున్నారు? ఇండియా అంటే రష్యన్స్కు ఎందుకు అంత క్రేజ్ ఉంది? రష్యన్ అమ్మాయిలు భారతీయుల అబ్బాయిలను ఎలా పెళ్లి చేసుకుంటున్నారో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే అసలు వాళ్ళకి ఇండియన్స్ అంటే ఎందుకు అంత ఇష్టమో, అలాగే ఇక్కడ ఎందుకు వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది రష్యన్ వివాహాలు ఎలా జరుగుతాయని. ఎక్కడైనా రష్యన్ వివాహం జరుగుతుంది అంటే అక్కడకు చాలా తక్కువ మందే వస్తారు. రష్యాలో జరిగే పెళ్లిళ్లకు కేవలం 15 మంది మాత్రమే వస్తారు. అది కూడా కేవలం అబ్బాయి తరపున, అమ్మాయి తరపున, అలాగే వాళ్ళ సన్నిహితులు మాత్రమే ఉంటారు. రష్యాలో జరిగే పెళ్లిళ్లకు 20 నుంచి ఎక్కువ మంది అసలు రానే రారు. రష్యాలో వివాహ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళ ఆచారాలు అలాగే పెళ్లి పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. రష్యాలో పెళ్లి చేసుకునే వాళ్ళకి పండిత్ కానీ, మౌలి కానీ, లేకపోతే ఫాదర్ కానీ వీళ్ళతో పని ఉండదు. కేవలం ఓట్కా బాటిల్ను పగలకొట్టి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక్కడ చర్చ్లో కానీ లేకపోతే మండపాలలో కానీ పెళ్లిళ్లు చేసుకోరు. ఏదైనా పార్కులో చేసుకుంటూ ఉంటారు. రష్యాలో ఓపెన్ పార్క్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ రోజుకొక పెళ్లి జరుగుతూనే ఉంటుంది. మనకి జరిగేలాగా పెళ్లిళ్ళ కార్యక్రమాలు అనేవి గంటల తరబడి ఉండవు. చాలా సింపుల్గా చిటికలో అయిపోతుంది. అసలు రష్యాలో వివాహ వ్యవస్థ అనేదే లేదు. అక్కడ కేవలం పెళ్లి కూతురు వైట్ డ్రెస్ వేసుకుంటేనే చాలు. పెళ్లి కొడుక్కి డ్రెస్ నియమాలంటూ ఏమీ ఉండవు. ఆ తరువాత వాళ్ళ చేతిలో పువ్వులను పట్టుకుంటారు. ఆ తరువాత ఓట్కా బాటిల్ను పగలగొడతారు. ఆ తరువాత అందరూ చప్పట్లు కొడతారు. ఇద్దరూ ఒకటైపోతారు. అంతే, ఇక వాళ్ళ పెళ్లి అయిపోయినట్టే. ఆ తరువాత ఫొటోస్, వీడియోస్ ఇంకా అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇలా పార్క్లో పెళ్ళైన వెంటనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి రెస్టారెంట్స్కు వెళ్ళి అక్కడే తినేసి ఫుల్గా తాగేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మన భారతదేశంలో పెళ్ళిళ్ళు అనేవి 5 రోజుల పాటు జరుగుతుంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా తనకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి మంచి విందును ఏర్పాటు చేసి పెళ్లిని ఎంతో ఆనందాలతో జరుపుకుంటారు. పెళ్లిళ్ళ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో వివాహాలకు ప్రత్యేకత ఉంటుంది. కానీ రష్యాలో మాత్రం 7 నెలలు గడిచిన తర్వాత ఇంకా వాళ్ళు కలిసే ఉంటే అదొక పెద్ద రికార్డ్గా భావిస్తారు. అయితే రష్యాలో కలిసి ఉండే కేసుల కన్నా విడిపోయి డైవర్స్ తీసుకున్న కేసులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా రష్యన్ వివాహాలు 75% ఒక సంవత్సరం పాటే కొనసాగుతూ ఉంటుంది. కొంతమంది అయితే పెళ్ళైన 1-2 నెలల్లోనే విడిపోతారు. అక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఎక్కువ రోజులు కొనసాగదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ వాళ్ళు పెళ్లిని చాలా లైట్గా తీసుకుంటారు. అందుకనే వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చాలా సింపుల్గా జరుపుకుంటారు. అంతేకాదు, పెళ్ళైన తర్వాత విడిపోతే ఈ సొసైటీలో ఏమవుతుంది అనే విషయం గురించి వాళ్ళు ఏమీ ఆలోచించరు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం రావచ్చు, అలా పెళ్లి చేసుకొని విడిపోతామని తెలుసు కూడా ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటారు అని. అలాగే వాళ్ళ రిలేషన్షిప్ని ఎక్కువ రోజులు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రష్యన్ వివాహాలు ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో మొదటి కారణం, రష్యన్ అబ్బాయిలు చాలా లేజీగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా కష్టపడరు, అలాగే ఏ పని కూడా చేయరు. అలాగే వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. రష్యన్ అబ్బాయిలు ఉద్యోగం చేయడం అలాగే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వాటిపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. కేవలం తన కోసం తను మాత్రమే సంపాదించుకుంటూ ఉంటారు. దీని కారణంగానే రష్యాలో చాలా మంది ఫ్యామిలీస్ మొత్తం డైవర్స్ తీసుకొని విడిపోతూ ఉంటారు. రష్యన్ అబ్బాయిలు ఇలా బాధ్యత లేకుండా ఉండడం వలన ఇంట్లో వాళ్ళ వైఫ్స్ మీద ఎక్కువ బాధ్యత పడిపోతుంది. దీని కారణంగా చాలా మంది మహిళలు అక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వాళ్ళ ఫ్యూచర్ గురించి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా ఆలోచిస్తూ చాలా సతమతం అవుతూ ఉంటారు. రష్యాలో అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రష్యాలో అబ్బాయిలు 1 కన్నా 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు.
కానీ అక్కడ మహిళలకు వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఎందుకంటే ఏ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా సేమ్ వాళ్ళు కూడా మొదటి అబ్బాయిలానే ఉంటారు కాబట్టి. అందుకనే రష్యన్ అమ్మాయిలు ఎక్కువగా రష్యన్ అబ్బాయిలను పెళ్లి చేసుకోరు. మన భారతదేశపు వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. మన భారతదేశంలో రిలేషన్షిప్స్ అనేవి ఎన్నో కాలం పట్టు కొనసాగుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా జంట మధ్య ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళ రిలేటివ్స్, ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది ఉంటారు. ఇండియాలో పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత విడిపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వివాహం తర్వాత విడాకులు తీసుకోవాలంటే చాలా ఏళ్ల పాటు పడుతుంది. మన భారతదేశంలో అబ్బాయిలు చాలా బాధ్యత కలిగి ఉంటారు, అలాగే వాళ్ళు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి కూడా చాలా ఇష్టం చూపిస్తారు. ఇవన్నీ రష్యన్ మహిళలకు చాలా ఇష్టం. పద్ధతులన్నీ రష్యన్ అమ్మాయిలకు నచ్చే విషయాలు. ఇండియన్ అబ్బాయిలు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, చాలా మర్యాదగా ఉంటారు, అలాగే స్త్రీల పట్ల చాలా గౌరవంగా ఉంటారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే తీసుకుంటారు. ఇవన్నీ చూసే రష్యన్ అమ్మాయిలకు మన భారతదేశపు అబ్బాయిల పైన గౌరవం, అలాగే ఇష్టం అనేది ఉంటుంది. అందుకే కాశీ, బృందావన్ వంటి ప్రాంతాలలో చూస్తే గనుక సనాతన ధర్మాన్ని స్వీకరించి భారతీయ వస్త్రాలను ధరించే రష్యన్ మహిళలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. రష్యన్ మహిళలు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని ఇక్కడే మన భారతదేశంలోనే నివసిస్తూ ఉన్నారు. ఇవన్నీ విన్నాక భారతదేశం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి.